వ్యవసాయం అంటే ఈ రోజుల్లో వ్యయంతో కూడిన సాయాన్ని తిరిగి అందరు యూత్ వ్యవసాయం చేయాలని డైరెక్టర్ గారు తన చెప్పాల్సిన విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. అందరు యూత్ కూడా ఉద్యోగం ఉద్యోగం అని ఎత్తులాడడంలో మన దగ్గర ఉన్న ఉద్యోగాన్ని మన వ్యవసాయ రూపాన్ని వ్యవసాయాన్ని ఉద్యోగం రూపాయని మార్చుకొని యువత ముందుకు వెళ్ళాలని చెప్పాడు. చదువుకున్న తర్వాత ప్రభుత్వాల మీద ఆధారపడకుండా ఉద్యోగం అని ప్రభుత్వాలు అయ్యకుండా ఎవరికైనా వాళ్ళు వ్యవసాయం ఉమ్మడి వ్యవసాయం చేసుకుంటే అందరికీ ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, రాజకీయ నాయకుడు కొడుకు రాజకీయ నాయకుడు కావాలి, డాక్టర్ కొడుకు డాక్టర్ కావాలి, యాక్టర్ కొడుకు యాక్టర్ కావాలని కోరుకుంటారు. కానీ ఏ ఒక్కడు కూడా రైతు కొడుకు రైతు అవ్వాలని కోరుకుంటారు. సినిమా చాలా బాగుంది, మంచి మెసేజ్ ఇచ్చారు. సాయి మాధ బుర్ర డైలాగులు బాగున్నాయి, ఎడిటింగ్ బాగుంది, ఫోటోగ్రాఫ్ బాగుంది. సినిమా ఫస్ట్ హాఫ్ స్లోగా ఉన్నా సెకండ్ హాఫ్ చాలా బాగుంది అన్న. ముందుగా నేను చెప్పేది ఏంటంటే ప్రజలకి ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూడండి, బాగుంది. ప్రతి ఒక్కరు వ్యవసాయం చేయాలని మంచి మెసేజ్ ఇచ్చారు. ఎందుకంటే మన తాతల కాల నుంచి అందరూ వ్యవసాయం చేశారు. మా నాన్నగారు రైతు, నేను రైతు కాదు, ఎందుకంటే నాకు ఇష్టం లేదు. నా ప్రొఫెషనల్ ప్రెస్ అన్ని మీడియాలతో మాట్లాడుతున్నాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టం మాట వ్యవసాయం చేయడం. కానీ నేను చేయలేను. ఇప్పుడు ప్రతి ఒక్కరు వ్యవసాయం చేయాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే మనం తిండి కావాలంటే వ్యవసాయం కావాలి ఖచ్చితంగా. రాబోయే రోజుల్లో వ్యవసాయం చేయకపోతే మనకి తిండి ఉండదు, ఎందుకంటే తినేవాళ్ళు మన తల్ల వెంట్రుగానే ఉంటే పండించే వాళ్ళు మనం మీసం మీద ఉన్నారు. కాకపోతే వ్యవసాయం బాగా పండించాలంటే మనం ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తా, ఎంబీబీఏ చేస్తా అంటే కష్టం, ఎందుకంటే వ్యవసాయం చేయాలని కోరుకుంటున్నాను. దేశంలో చాలా మంది యువత ఉద్యోగాలకు అల్లాడిపోతున్నారు, ఎందుకంటే వ్యవసాయం చేస్తే చాలా ఉద్యోగాలు లాభాలు ఉన్నాయి. ప్రతి ఒక్క యువత వచ్చి మీరు వ్యవసాయం చేయాలని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే మన దేశం బాగుపడాలి. మన దేశంలో రైతులు, ఎందుకంటే రైతే రాజన్నారు కానీ రైతు రాజు లేడు ఈ రోజుల్లో, ఎందుకంటే రైతు పండించేవాడు అన్ని కష్టాలే. ఈ రోజంతా రైతులకి లాభం లేదు, పండించేవాడికి అన్ని అప్పులే. పురుగు మందు ఎరువుల కోసం పురుగు మందు కొట్టే రైతు, ఆ పురుగు మందు ఆడడానికి కారణం మనం దానికి సపోర్ట్ చేయకపోవడం. ప్రతి ఒక్కరు సూపర్ మార్కెట్ని ఆశ్రయించడం అది చాలా తప్పు, ఎందుకంటే మనం డైరెక్ట్గా వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటే చాలా మనం మంచి బిజినెస్ అవుతాం. సూపర్ మార్కెట్లు ఆశించకుండా డైరెక్టర్ మీరే వచ్చి రైతుల దగ్గర కొనుక్కోవాలని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే మంచి మెసేజ్ ఇచ్చారు సినిమాలో. ప్రతి ఒక్కరోజు థియేటర్కి వచ్చి చూడండి. ఈరోజు శివరాత్రి కాబట్టి మీరు ఎలాగో జాగ్రత్త చేస్తారు. షోమే షో వచ్చి శ్రీకారం సినిమా చూడండి, ఎందుకంటే ఈ సినిమా 10 మందికి మెసేజ్ వెళ్ళాలి, 10 మందికి చెప్పగలగాలి, 10 మందికి తెలుసుకోవాలి. ముందుగా మన తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వానికి సార్ నేను ఒకటి చెప్తున్నాను, కేసీఆర్ గారు, జగన్ గారు, మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి వాళ్ళతో మీరు ఇలాంటి ఫామ్హౌస్ సినిమాలు వ్యవసాయం కోసం మీరు బ్రాండ్ అంబాసిడర్లుగా వాళ్ళతో యాడ్ చేయాలని నేను కోరుకున్నాను, ఎందుకంటే ప్రజల్లోకి బాగా వెళ్ళాలి. ఇలాంటి మెసేజ్ ప్రజల్లోకి వెళ్తే నా కొడుకు చదువుకున్నా కూడా వ్యవసాయం చేయగలడు. ఒక పక్కన మీరు చదువుకోండి, మీరు ఎంబీబీఎస్ చేస్తారా లేకపోతే ఇంజనీరింగ్ చేస్తారా బీటెక్ చేస్తారా అన్నది కాదు, మీరు మాత్రం వ్యవసాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. మెసేజ్ చాలా బాగుంది సినిమా, ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. ఇలాంటి సినిమాలు కానీ మీరు ఆదరించకపోతే రేపు ఎవడో వచ్చి వ్యవసాయం చేయడు, రాబోయే రోజులు మనం తినడానికి తిండి కూడా ఉండదు. జై కిషన్, జై హింద్. కష్టపడతాడో క్లియర్ కట్గా చూపించారు కిషోర్ డైరెక్టర్ కిషోర్ గారు. డైరెక్టర్ కిషోర్ గారు చాలా క్లియర్ కట్గా చూపించారు ఒక రైతు పడే కష్టాన్ని ఇంత పర్ఫెక్ట్గా చూపెట్టిండంటే భయ్య. సినిమా చూస్తుంటే ఒక 10-15 టైమ్స్ నాకు కళ్ళకు నీళ్ళు వచ్చినాయి భయ్య. చాలా బాగుంది మూవీ, మాత్రం బ్లాక్ బాస్టర్ మూవీ, బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. ఇంకా 2-3 టైమ్స్ చూసినా కూడా చూడాలనిపిస్తుంది. కానీ ఎలాంటి నాకు నచ్చిన సీన్ ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్లో రావు రమేష్ గారు శర్వాబ్రో ఇట్లా భుజం మీద వచ్చే హ్యాండ్ వేసినప్పుడు అంటాడు చేయి తీయక నాన్న ఇస్తే నేను ధైర్యం కోల్పోతా చేయి తీయకుండా అని చెప్పాను. ఆ డైలాగ్ మాత్రం నాకు ఎక్సలెంట్ అనిపించింది, బాగుంది మూవీ మాత్రం బ్లాక్ బాస్టర్. 10-15 టైమ్స్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఫేస్ కూడా వాచ్ చేసుకుని వచ్చిన అంత పర్ఫెక్ట్ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ మూవీ. సాంగ్స్ హైలైట్ ప్రియాంక యాక్టింగ్ సూపర్ ఉంది, శర్వా బ్రో సూపర్ చేసాడు. రైతు పడే కష్టాన్ని క్లియర్ కట్గా చూపించాడు, పర్ఫెక్ట్ ఉంది. మీరు చూడొచ్చు 3 టైమ్స్ చూడొచ్చు, 5కు 4.5 ఇస్తుంది. ఈ
అందరూ చూడవలసిన మూవీ అన్నమాట విత్ ఫ్యామిలీతో వెళ్ళి. సో ఈ శివరాత్రికి విత్ ఫ్యామిలీతో వెళ్ళి అందరూ చూడవలసిన మంచి సినిమా, వచ్చే జనరేషన్ కూడా ఒక మంచి మెసేజ్. అందరూ ఈ జాబ్స్ యూజ్ చేసుకుంటూ ఉంటే పండించే వాళ్ళు ఎవరు, మనం ఏం తినాలి అనేదే కాన్సెప్ట్ అన్నమాట. కిషోర్ గారు డైరెక్టరు చాలా బాగా తీశారు స్క్రీన్ ప్లే కానీ. మిక్కీజే మేయర్ మ్యూజిక్ కూడా చాలా బాగున్నాయి. సాంగ్స్ బీజిఎం అంతా బాగుంది. రావు రమేష్ శర్వానంద్ చెప్పాల్సిన అవసరం లేదు, యాక్టింగ్ వేరే లెవెల్ వాళ్ళ యాక్టింగ్ అని వాళ్ళు కానీ సినిమా ఓవరాల్గా అయితే ఇది బాగోదని చెప్పడానికి లేదు. విత్ ఫ్యామిలీతో అందరూ వెళ్ళి చూడవలసిన సినిమా. సో బాగుంది సినిమా అయితే, యాక్టింగ్ అయితే, హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. సో ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. మిక్కీజే మేయర్ ఎంతవరకు కావాలో మ్యూజిక్ మూవీకి అంతవరకే ఇచ్చారు. సాంగ్స్ ఒక రెండు మూడు కూడా చాలా బాగుంది. ఇది డిఫరెంట్ అది డిఫరెంట్ అన్నమాట. సో ఇది వచ్చే జనరేషను ఇలా ఉంటే, అందరూ జాబ్స్ చేసుకుంటే ఇలా ఉంటే, పండించేవాళ్ళు ఉండకపోతే ఎలా, అప్పుడు మనం ఏం తినాలి ఎలా బ్రతకాలి అనేది ఈ మూవీ అన్నమాట. అది వేరు ఇది వేరు అన్న. అందులో రైతులను పట్టించుకోండి ఉన్నారని చెప్తాను. ఇది కేవలం నెక్స్ట్ జనరేషన్కి రైతులు అనే వాళ్ళు ఎవరు ఉండరు. సో అప్పుడు మనం ఎలా చేయాలి, మనం వెళ్ళి మనమే చేయాలి, మన దగ్గర నుంచే చేంజ్ అవ్వాలి అనేది మూవీ కాన్సెప్ట్. అవుట్ ఆఫ్ 5కి 4.5. ఎన్నో సినిమాలు ఉన్నాయి తెలుగు ఇండస్ట్రీలో, సినిమాకి సినిమా పోల్చుకుంటే చాలా సినిమాలు ఉన్నాయి. ఏది కరెక్ట్గా అన్ని కొత్తవి కావాలి అంటే కాదు, కానీ సినిమాకి సినిమా కాన్సెప్ట్ ఏంటంటే అదే కదా. రైతు గురించి అంటే సీన్స్ పొలాలలో కాకుండా ఇంకెక్కడైనా తీయాలంటే కాదు కదా. నెత్తికి టోల్ కట్టాడు అది కూడా సేమ్ అంటే కాదు కదా, అదే కాన్సెప్ట్. కానీ రైతు కొడుకు రైతు కావడం అన్నదే సూపర్, అసలు అదే కాన్సెప్ట్ సూపరు. కావాలి మరి అందరూ, తినేవాళ్ళు చాలామంది అయిపోయారు, పండించే వాళ్ళు తక్కువైపోయారు, వాళ్ళకు కూడా ఒక విలువ ఇవ్వాలి మనం కూడా. రావు రమేష్ గారు క్యారెక్టర్ బాగుంది సార్, ఆల్మోస్ట్ సూపర్. ఆయన యాక్టింగ్ గురించి, ఆయన ఎమోషన్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు, ఆయన ఎమోషన్ కూడా బాగుంది. హీరోయిన్ సూపర్ ఉంది సినిమా, ప్రతి ఒక్కరు చూడాలి. మెచ్యూర్ ఉంటాడు, ఫ్యామిలీ ఉంటాడు, చింపేసారు. అది వేరే కాన్సెప్ట్, ఇది వేరే కాన్సెప్ట్. ఏదో ఫార్మర్ అని ఒక మాట వచ్చిన మాత్రం దయచేసి కంపేర్ చేయకండి. సినిమా అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా నాకు తెలిసి. ఇక్కడ రేటింగ్లతో ఇష్యూస్లాతో అన్ని సినిమాకి ఏదైతే ఇచ్చారో అదే కనపడ్డారు. ఇన్ ద సెన్స్ ఒక ఫ్లోలో ఉంటారు కదా మిక్కీ గారు, ఈ సినిమాకు ఆర్ఆర్ ఆటాడించేశారు. మిక్కీ గారు అనేలా ఉంటుంది. 14 Hills ఇస్ ఎట్ ఇట్స్ బెస్ట్, వాళ్ళ ప్రొడక్షన్స్ వాల్యూస్ కనపడ్డాయి ఈ సబ్జెక్ట్లో. సో డైరెక్టర్ కూడా చాలా బాగా చేశారు చెప్పడం కంటే. సో సినిమా అదిపోయింది, ఈయన డెబ్యూ డైరెక్టర్ అనిపించింది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.